మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపల్ పట్టణంలో 9వ వార్డుకు సంబంధించిన సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం 2వ విడత కంటి వెలుగు కేంద్రాన్ని స్థానిక గ్రంథాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజ్, క్యాంప్ ఇన్ఛార్జ్ కుమారి డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. 9వ వార్డుకు సంబంధించిన సరిగా కంటి చూపు కనబడని వారు కేంద్రానికి వచ్చి డాక్టర్తో చూపెట్టుకొని మందులు అద్దాలు తీసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మేనేజర్ శ్రీనివాస్, వైద్య ఉన్నతాధికారి సత్యవతి, సూపర్వైజర్ సునంద, కౌన్సిలర్లు బొర్ర అనిల్, సుందర్ సింగ్, చిలుక గంగాధర్, నాయకులు చంద్రపు కొండలరెడ్డి, చింతల యాదగిరి, దేవుని రాజు, మల్యాల కిషన్, సరాఫ్, శ్యామ్ కుమార్, కంటి వెలుగు సిబ్బంది, మహిళా రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. ఈరోజు మన రామాయణపేట మున్సిపాలిటీ ఆఫీస్లో 9వ వార్డు కంటి వెలుగు కార్యక్రమాన్ని మన మున్సిపల్ చైర్మన్ గారు పల్లె జితేందర్ గౌడ్ గారు అండ్ మున్సిపల్ కౌన్సిలర్ దేవని జయరాజు గారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి 4 రోజులు ఈ కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్లో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాము. ఇప్పటివరకు మనకి 7 వార్డులు కంప్లీట్ అయ్యాయి. అందులో 3899 మందికి చూడడం జరిగింది. 921 మంది గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ అండ్ రీడింగ్ గ్లాసెస్ అడ్వైజ్ చేయడం జరిగింది అండ్ 329 మందికి సర్జరీస్ అడ్వైజ్ చేయడం జరిగింది.